ఈ వీడియోలో మనం చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా సరే వీటిని చేసి పట్టుకెళ్ళచ్చు. ముందుగా ఉప్పు కారం తగినంత వేయండి. నేనైతే 3 స్పూన్లు కారం వేసాను. అలాగే ఇది కార్న్ఫ్లోర్ అండి, పెద్ద స్పూన్, ఇది పెద్ద కప్పులా ఉంది కదా, దీంతో 2 నిండా వేసేయండి. గరం మసాలా కూడా 2 స్పూన్స్ వేసేయండి. ఇప్పుడు అల్లం మసాలా చూసారు కదా ఎంత వేసానో, కొంచెం ఎక్కువగానే వేయండి. అలాగే 1/2 కప్పు పెరుగు, 1 చిన్న టీ స్పూన్తో పసుపు. ఇప్పుడు బాగా కలియపెట్టాలండి, బాగా కలిపేయండి. చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది, గరిటతో కలిపితే అంతగా బాగా కలవదు కాబట్టి బాగా చేతితో కలిపేయండి. కలిపేసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని, నేనైతే మట్టి పాత్రలోకి తీస్తున్నాను. ఈ మట్టి పాత్రలో తీసేసి కనీసం 1.5 అవర్ 2 అవర్స్ అయినా ఇలా ఉంచాలండి కనీసం, అప్పుడే బాగా నానుతుంది. 2-3 గంటలు ఉంచినా పర్వాలేదు, మీ ఇష్టం. టైం ఉంటే అలా చేయండి, లేకపోతే అట్లీస్ట్ 1.5 అవర్. నేనైతే 1.5 అవర్ తర్వాత ఓపెన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయించాను కదా, వీటిని ఇలా వేయించేసుకోవాలి, వేసేయాలన్నమాట. ఒకటి ఒకటి చేత్తో వేసేయచ్చు, చూస్తున్నారు కదా. ఇలా అటు ఇటు మధ్యలో ఒక 3-4 మినిట్స్ తర్వాత ఇలా కలపండి, అంటుకోకుండా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఏమీ అతుక్కోవు, ఈ విధంగా వచ్చేస్తాయి. ఊరికే ఇలా తిప్పండి. తర్వాత వేగిపోయిన తర్వాత ఇవి తీసేయండి గరిటతో. వీటిని చేసుకునేటప్పుడు దగ్గరే ఉండి చేసుకోవాలండి, వేగుతాయి లేని పక్కకి వెళ్ళొద్దు, మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి దగ్గరే ఉండి చేసుకోండి. మీకు చేతితో వేయడానికి చిరాకు అనిపిస్తే ఇలా స్పూన్తో కూడా వేసేయచ్చు. స్పూన్తో అయితే మీకు చెయ్యి కాలదు కూడా, చక్కగా వేసేసుకోవచ్చు. ఒక్కొక్క ముక్క ఇలా వేసేసుకోండి. అన్నీ వేగిపోయాక నేను ఇందులో తీస్తున్నాను. ఇంకా లాస్ట్ ఒక వాయి ఉంటుందన్నమాట, దీనిని కూడా వేసేస్తున్నాను. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయాయో. వీటిని మీకు ఇష్టమైన వారికి చక్కగా బాక్సులో పట్టుకొని వెళ్ళచ్చు. మీ పిల్లలు కనుక హాస్టల్లో ఉంటే ఇలా ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళచ్చు వీటిని, ఎందుకంటే నిల్వ కూడా ఉంటాయి కాబట్టి, అంటే ఒకరోజు ఉంటాయి నిల్వ. మార్నింగ్ పట్టుకెళ్ళారనుకోండి, ఈవినింగ్ వరకు ఏమీ అవ్వవు, పాడవ్వు, ఎందుకంటే డీప్ ఫ్రై చేసాం కదా. ఇలా మీ పిల్లలకి చక్కగా పట్టుకెళ్ళచ్చు. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉంటాయో, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. బయట కొని తీసుకొచ్చే వాటిలో ఆయిల్ మంచిది వాడరు, వాడిందే వాడుతూ ఉంటారు. అలాగే కలర్స్ కూడా కలిపేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.